राष्ट्र कानून की व्यतिरेक मारप को दुखा प्रजा सदर्भ आसन्नमें सविनय विज्ञप्ति दुखा पौरषम सिद्धिपेट मोचे नील रागो सिर अहंकारा गजवा दोसकोट डबूल की व्यतिरेक दुखा तीर्वा समय आसन्नमें असल दुबाका की असल दुबाका की अन्यायम जरिगिंदंटे चंद्रपेट एमएलए हरीश रावु गारु मात्रमे जरिगिंदि आये वेलू रेंडु कन्न सिद्धांतं चेप्ता उन्नारु अय्या हरीश गारु रेंडु वेल पद्नालुगु नुंचि मीरु मंत्रिगा उन्न माट निजमा कादा रेंडु वेल पद्नालुगु नुंचि चंद्रशेखर रावु गारु मुख्यमंत्रिगा उन्न माट निजमा कादा गजन कन्ने निजुलु गन्न सिद्धिपेट कन्ने निजुलु तीसुकोपट्टु ప్రమాణపూర్వకంగా భారతీయ జనతా పార్టీ
प्रजा जन की रावासी संक्षेम पथकाल केवल कर्त के इतमान बेदरी हरीश्राव की वेन्न बरक पुटी बीज कल्याण गल पद मंदिर पूरा लेर हरीश पद मंदिर युवक मेमंदर सारी मन ओटन बैठी चाली पनचे अंत मन मार्ग निर्देशन राष्ट्र नायकत्व अंत इकड़कोचि निरा प्रचार हरीश राव पेपर लाटीवी वाड़क अध्यक्ष गवर्नर भारतीय जनता पार्टी रथसारथि प्रजन बंट संजय गारिमनगर पार्लमेंट कांग्रेस टीआरएस मन की निनाद दाट की रक्त चूड़क रक्त गारे निनादा कांग्रेस टीआरएस गुंडे बुलेट दिगाले टीआरएस बाक्स बदल कावाले केसीआर मैं ब्लाक दुबाक मतलब दिले इंटर बैठक रावाले जीन पैंट टी शर्ट अल्लू तमूल जरूर ओट गई पुंडगा ओट गेस्ता पुंडगा मन पुंडगा जीन शर्ट जीन पैंटे टी शर्ट रबर चप्पे निजामाबाद गीद ఈ ఓట్ల సిరు
వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒట్టేసిరు, ఇంటి పక్కలతో ఒట్టేసిరు, ఇంటి ముంగర ఒట్టేసిరు, ఆ గ్రామం మొత్తం ఓట్లేసి ఓటు బ్యాంక్ మరి టిఆర్ఎస్ అని బాక్సులు బట్టలు కొట్టి ఈ నాలుగు పార్లమెంట్ స్థానాలు కాషాయపు జెండా ఎగరేసినట్టు కెళ్తా ఈ తమ్ముళ్ళది. అందుకే దుబ్బాక మీద మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తున్నారు. ఈ తమ్ముళ్ళు ఓట్లేస్తారు అని చూస్తున్నారు. మీరు ఒక్కసారి రెండు చేతులతో మాకు భరోసా నింపాలి. రగన్నకు భారతీయ జనతా పార్టీ అంట ఈ దుబ్బాక గడ్డ రంగురంగుల జెండాలకు రంగురంగుల జెండాలకు దుబ్బాక గడ్డ మీద స్థానం లేదు. కాషాయపు జెండా కాంతి మీద ఆ రంగురంగుల జెండాలు మాడి మసైపోతాయి. రగన్న గెలిచిన తర్వాత ఇదే చౌరస్తాలో నిలువెత్తు కాషాయపు జెండా ఎగిరిపోయే లక్ష్యంగా గెలుపు వరకు ఎక్కడికి దుబ్బాక దాటి బయటరు. టిఆర్ఎస్ వాళ్ళు రాగ రాగ చూసిన పైసలు వస్తున్నారు. పైసలు పక్క తీసుకోవాలి. పైసలు మనీ లెక్క రగనిచ్చుడు రాగ రాగ దుబ్బాక గట్ట మనం ఏమి ఇవ్వలేదు. బీజేపీ గెలిస్తే ఏమొస్తుంది అంటారట. టిఆర్ఎస్ వాళ్ళు వర్షాలు పడితే ఉత్తిళ్ళు వస్తాయి. అవునా కదా? ఎలక్షన్ వస్తేనే టీఆర్ఎస్ వస్తారు. గెలుస్తామంటారు. నువ్వు గెలిస్తే మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి దుబ్బాకం వాడి కాళ్ళు వేళ్ళు పొలుదలు ఎది పడతారు. పైసలు ఎందుకు ఇస్తారు? ఇలా దుబ్బాక ఇచ్చిన నిధులు మనయి. దుబ్బాకకి ఎన్ని కోట్లు ఇచ్చామంటే 285 కోట్లు 87 లక్షలు ఇచ్చినాం. ఎంత? 285 కోట్ల 17 లక్షలు ఎంత లెక్క చెప్పన్నా? ఇవి కేవలం 4 పథకాలకు మాత్రమే, కేవలము 4 పథకాలకు మాత్రమే. మండలాల వారికి కూడా చెప్తా లెక్క ఉన్నది. ఏ రమ్మని చెప్పుకో చౌరస్తా ఈ చౌరస్తా కదమ్మా రగడతారా చేగుంటాం ఇక్కడే కదా ఊరు మండలం చేగుంట ఇక్కడే కదా. ఈ చేగుంటకు ఎంత ఇచ్చినామంటే ఈజీఎస్ రోడ్ల కోసం, మోర్ల కోసం, లైట్ల కోసం, బషాడు కోసం, కమ్యూనిటీ కార్డుల కోసం ఎంత ఇచ్చినామో తెలుసా? 7 కోట్ల ఇచ్చినాం. ఉపాధి హామీ కూలి తెలుసు కదా అందరికి. మన కేసీఆర్ దయ వల్ల మా తలుకున్న తమ్ముళ్ళందరూ పీజీలు డిగ్రీలు ప్రైవేట్ ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రైవేట్ టీచర్లు లెక్చరర్ అట. ఉన్న ఉద్యోగాలు వస్తే హైదరాబాద్ సిటీకి వెళ్ళి అక్కడికెళ్ళి ఇక్కడికి వచ్చి ఉపాధి హామీ చేసుకుందాం, పైసలు చంద్రగౌరవం గ్యారంటీ ఇస్తా అని చెప్పి వచ్చి కూలి చేసుకుంటారట. Subscribe us and press the bell icon for more interesting updates.